శ్రీ నమః నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం అక్టోబర్ ఒకటి మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత అమావాస్య వచ్చింది అలాగే పుబ్బా నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది మంగళవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్రయోగం ఉంటుంది ఈ ధూమ్రయోగం ధన నష్టాన్ని కలిగిస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలలోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధూమ్రయోగం వల్ల ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులతో వెళ్ళటం ఆంజనేయ స్వామికి పూజ చేసినటువంటి సింధూరం బొట్టు పెట్టుకొని బయటికి వెళ్ళటం చేస్తే ధూమ్రయోగం ఉన్నప్పటికీ ఉదయం తొమ్మిది లోపు బయటికి వెళ్ళినా ధన నష్టం ఉండదు ప్రయాణాలు చేసినా పని మీద వెళ్ళినా ఎలాంటి ధనపరమైన ఇబ్బందులు ఉండవు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల తర్వాత ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తర ఫల్గొని నక్షత్రం వచ్చింది మంగళవారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది ఈ ధాత్రియోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది కాబట్టి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల తర్వాత పన్నెండు రాసుల వాళ్ళే పని మీద బయటికి వెళ్ళినా ప్రయాణాలు చేసినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు కార్యజయం కలుగుతుంది అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతైన కుజుడు మిథునంలో బుధుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం లాంటివి చేయకండి అలాగే రియల్ ఎస్టేట్లో ఆలోచించి అడుగులు వేయండి మీ సోదరులతో జాగ్రత్తగా మాట్లాడండి సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది బుబ్బ నక్షత్రానికి అధిపతి అయినటువంటి శుక్రుడు తులలో ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి కళారంగంలో వాళ్ళకి అనుకూలత ఉంది సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది దంపతుల మధ్య గొడవలన్నీ సమస్య పోతాయి అన్యోన్య దాంపత్య జీవితం ఉంటుంది అలా లేకపోయినా ఆ దంపతుల గొడవలు సరిదిద్దుకోవటానికి చేసే ప్రయత్నాలు చాలా అద్భుతంగా శుక్రుడి స్వక్షేత్ర స్థితికి కారణమవుతుంది అదేవిధంగా ఉత్తర పలుగునీ నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు కన్యా రాశిలో బుధుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు ఇది కూడా అనుకూలమే ప్రమోషన్ల కోసం పై అధికారులతో మాట్లాడటానికి బలం ఉంది తండ్రి వైపు బంధువులతో ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం ఉంది తండ్రి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి రవి మిత్రక్షేత్ర స్థితి దీనికి కారణమవుతుంది అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పుబ్బా నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది ఈ పుబ్బా నక్షత్రం ఉన్న సమయంలో ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించిన పనులు అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి ప్రత్యేకంగా మొక్కలు నాటి నీళ్లు పోయటానికి పుబ్బా నక్షత్రం మంచిది శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది ఈ ఉత్తరా నక్షత్రం ఉన్న సమయంలో ప్రధానంగా యాత్రలు చేయటానికి తీర్థయాత్రలు చేయటానికి ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి ఉత్తరా నక్షత్రం అనేది అనుకూలిస్తుంది అలాగే గ్రహదోషాలుంటే ఆ గ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి చెట్లు నాటడానికి కూడా ఉత్తర ఫల్గొని ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే మీకు ఏవైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే భూములు గృహాలు ఇలాంటివి రావాల్సి ఉంటే వాటికి సంబంధించిన హక్కులు పొందటానికి కూడా ఈ ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తర ఫల్గొని నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి వ్యాపారముల ఎందు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి అంటే ఉద్యోగ రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్న అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ధనపరంగా ఈరోజు మేషరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి వృషభ రాశి వృషభరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహము గురుబలము ఉండటం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ఒకటికి పదిసార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేయటం మంచిది అలాగే కొన్ని వ్యవహారాల్లో ఆపదలు సంభవించేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి అలాంటి ఆపదలు ఎదురైనప్పుడు మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అలాగే ధన వ్యయం అనిపిస్తోంది డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు ధనాన్ని ఖర్చు చేయటాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది అలాగే సింహరాశి వాళ్ళకి కొన్ని వ్యవహారాల్లో మానసికంగా వేదన ఉంటుంది ఆ మానసిక వేదన నుంచి బయటపడటానికి మనసు స్థిరంగా ఉండటానికి అలవాటు చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయటం ఈరోజు సింహరాశి వాళ్ళకి చాలా అవసరం తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది అస్థిరత్వం తొలగిపోతుంది ఉద్యోగపరంగా కూడా పర్మనెంట్ చేసుకోవటానికి ఉద్యోగం మీరు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం అనుకూలిస్తుంది కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు లేదా వ్యాపారం ప్రారంభించటానికి మీరు వేసుకునేటటువంటి ప్రణాళికలు కన్యారాశి వాళ్ళకి ఈరోజు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు అకాల భోజనం ఉంటుంది వేళకి ఆహారాన్ని తీసుకోకపోవటం వల్ల ఇబ్బందులు పడతారు అలా జరగకుండా వేళకి సరైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయటం మంచిది అలాగే మనో చాంచల్యం ఉంటుంది చంచలమైన మనస్సును అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి ధన నష్టం కనిపిస్తుంది కాబట్టి తులారాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది తదుపరి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ధనలాభం కనిపిస్తోంది కొద్దిగా ప్రయత్నిస్తేనే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలరు అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వృచ్చిక రాశి వాళ్ళకి అద్భుతంగా అనుకూలిస్తాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఎక్కువ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సమస్య పోతాయి కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది భాతృ సౌఖ్యం ఉంటుంది సోదరులతో ఉన్న విభేదాలు తొలగిపోతే సోదరుల మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా సౌఖ్యం కలిగే సూచనలు ఉన్నాయి శారీరకంగా ఎలాంటి అనారోగ్యాలున్నా అవన్నీ తొలగింపజేసుకుంటారు ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాలు చేకూరుతాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనులు అనుకూల ఫలితాలున్నాయి ప్రధానంగా విద్యారంగంలో పూర్తి స్థాయి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అద్భుతంగా రాణించగలుగుతారు విద్యార్థులకి ఈరోజు తిరుగులేని విధంగా అద్భుత ఫలితాలు కుంభరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంటుంది గురుబలం ఉంటుంది దానివల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు మీనరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈరోజుకున్న ప్రత్యేకత కృష్ణ అంగారక చతుర్దశి కాబట్టి సూర్యుడికి యముడికి సంబంధించిన మంత్రాలు చదువుకుని వెళ్ళాలి ఈ కృష్ణ అంగారక చతుర్దశి చాలా శక్తివంతమైంది ఎందుకంటే కృష్ణ అంగారక చతుర్దశి అనేది సూర్యగ్రహణంతో సమానమైన రోజు కాబట్టి ఈ కృష్ణ అంగారక చతుర్దశి రోజు ఎవరైనా సరే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఓం సవిత్రే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు ఎం యమాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదివి బయటకు వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగుండదు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు కాబట్టి ఓం సవిత్రే నమ ఎం యమాయ నమ ఈ రెండు మంత్రాలు చదువుకుని వెళ్ళండి అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో సాహస కార్యక్రమాలకు అనుకూలం అడ్వెంచరస్ పనులు చేయటానికి కుజహోర బాగా సహకరిస్తుంది ఎలక్ట్రికల్ వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా కుజహోర చాలా మంచిది గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ మిక్సీ గ్రైండర్ ఇలాంటి వాటిని రిపేర్ చేయించుకోవటానికి కూడా కుజహోర అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది అదేవిధంగా గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ మిక్సీ గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా కుజహోర మంచిది ఎలక్ట్రికల్ పనులు చేయటానికి కుజహోర అనేది చాలా చక్కగా అనుకూలిస్తుంది అలాగే అగ్ని సంబంధమైన పనులు ఫైర్ రిలేటెడ్ వర్క్స్ చేయడానికి కూడా కుజహోర మంచిది హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతిరోజు కూడా దినఫలంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలన్నా నక్షత్రం బట్టి ఎలాంటి పనులు చేయవచ్చో వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నా అలాగే ఆ రోజుకున్న యోగాన్ని బట్టి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి పరిహారం పాటిస్తే అనుకూల ఫలితాలు వస్తాయో తెలుసుకోవాలనుకున్న మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి